చిరంజీవి వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చేసారు. ఫుల్ వర్క్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం బాబీ సినిమా షూటింగ్ షెడ్యూల్ కోసం మలేషియా వెళ్తున్నారు. ఆ తర్వాత బోలా శంకర్ సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. పక్కా ప్లానింగ్ తో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లతో బిజీ అయిపోయారు మెగాస్టార్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి జూన్ 10 మలేషియా వెళ్తున్నారు. అక్కడ బాబీ డైరెక్షన్ లో 154వ సినిమా షూటింగ్ లో 4 రోజుల పాటు పాల్గొంటున్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చాక జూన్ 21 నుంచి హైదరాబాద్ లోనే మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటారు. అజిత్ నటించిన తమిళ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్ భోళా శంకర్. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తూ ఉండగా చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో సినిమాలు చేసే మెహర్ రమేష్ కు ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. అయినా మెహర్ రమేష్ మేకింగ్ స్టైల్ నచ్చి చిరంజీవి వేదాళం కు తెలుగు రీమేక్ అయిన భోలా శంకర్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అప్పగించారు. దాంతో ఖచ్చితంగా ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాల్సిన లైఫ్ అండ్ డెత్ ఛాలెంజ్ మెహర్ రమేష్ కి ఎదురైందని చెప్పాలి. ఆల్రెడీ 40% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఫ్యాన్స్ నే కాదు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. చిరంజీవికి ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆయన రేంజ్ కి తగ్గ హిట్ రాలేదు. కొరటాల శివతో ఆచార్య అయినా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గానే మిగిలింది. ఆ ఎఫెక్ట్ తర్వాత డైరెక్టర్ల మీద పడింది. ఇప్పుడు మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్టులన్నీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులుగా మారిపోయాయి. ప్రస్తుతం చిరంజీవి చేతిలో 3 సినిమాలు షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నాయి. మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ పైనే భారీ హోప్స్ పెట్టుకున్నారు మెగాస్టార్. మొత్తానికి మోహన్ రాజా, బాబీ, మెహర్ రమేష్ ఈ 3 డైరెక్టర్స్ లో ఎవరు చిరంజీవికి గ్రాండ్ సక్సెస్ ఇస్తారో చూడాలి.